అయితే మరి ఇప్పుడు మీ సమస్యలు తీరాలంటే ఎవరు వస్తే రావాలని? ఆ సమస్యలు తీరాలంటే బీజేపీ అనే గవర్నమెంట్ ప్రతి స్టేట్ లో రావాలి. తెలంగాణలో సుతా బీజేపీ అనేది వస్తేనే ఇది నీతికి నిజాయితీకి ధర్మానికి ఆడరంబరంగా పరిపాలించిన ఒక బీజేపీ పార్టీ మాత్రమే ఉన్నదని నేను బల్లగుద్ది చెప్తానండి. ఎందుకంటే ఇవాళ యావత్ ప్రపంచ దేశాల ముందు ఒకప్పుడు మనం చేతులు కట్టుకొని నిలబడేది అదే నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వైపు చూస్తున్నాయి అండి. ఇప్పుడు మీ మహబూబా నుంచి ఇక్కడ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు కదా, సో వాళ్ళలో ఇప్పుడు హుస్సేన్ నాయక్ గారు ఉన్నారు బీజేపీ నుంచి. లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది, ఈసారి గెలుస్తారంటారా? మరి ఖచ్చితంగా గెలుస్తారండి. ఎందుకంటే ఆయన ఉన్న కంపెనీల ద్వారా చూస్తే కొంతమందికి నిరుద్యోగ అభ్యర్థిగా ఆయన ఉపాధి వేదన కల్పించుకుంటూ ఇంతవరకు ఈ మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే మాత్రం ఇంత హార్డ్ వర్క్ గా ప్రతి ఇంటి గడప గడపకు పాదయాత్ర చేసుకుంటూ ఇప్పటికి 20 రోజుల నుండి పాదయాత్ర చేస్తాడండి. ఆ ఇంత శ్రమ పడి ఆయనకు ప్రతి ఇంటికి పోతాడు కాబట్టి ప్రతి ఒక్క ఇల్లు స్థితిగతులు మొత్తం ఆయనకు తెలిసి ఉంటది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అనే క్యాండిడేట్ కు ఓటు వేసి గెలిపియాలని నేను కోరుకుంటున్నాను. పాదయాత్ర చేస్తున్నారు అంటున్నారు కదా, ఈ టైంలోనే వచ్చారు ఎలక్షన్ టైంలో అని కొంతమంది పుకార్లు చెబుతున్నారు, అది ఎంతటికి నిజమంటారు? ఆయన అవునండి వచ్చింది వాస్తవం, కానీ ఇంత హార్డ్ వర్క్ గా ప్రతి ఇంటికి పోయి అడిగిన వ్యక్తి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే లేడండి మహబూబాబాద్ నియోజకవర్గం. అంటే నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఏ ఎమ్మెల్యే మాత్రం ఇంతవరకు ఎమ్మెల్యే అనే అభ్యర్థి ప్రతి పల్లెకి పోయి ప్రతి ఇంటికి పోయి నీవు ఏ విధంగా ఉన్న నీ స్థితిగతులు అడిగి తెలుసుకున్న వ్యక్తి మాత్రం ఇంతవరకు ఎవరు లేరని జాటత్ హుస్సేన్ నాయక్ గారు ప్రతి ఇంటికి పోయి అడిగి తెలుసుకుంటారు. ఖచ్చితంగా మహబూబాబాద్ ఉన్న ప్రజలందరూ అతనికి ఓటేసి బీజేపీకి ఓటేసి గెలిపియాలని నేను కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ నుంచి అయితే ఇప్పుడు శంకర్ నాయక్ గారు ఉన్నారు కదా, సో ఆయనపై మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం? ఆయన ఇంత హార్డ్ వర్క్ చేయలే, ఆయనకు ప్రజలంటే ఏందో తెలియదు, ప్రజల యొక్క స్థితిగతులు ఏంటో ఆయనకు తెలియదు, ప్రజల జీవన విధానం ఏ విధంగా బతుకుతారు, అసలు ఇల్లు ఉన్నదా లేదా, నిరుపేద కుటుంబాలకు ఏమైనా నా ద్వారానైనా నేను ఒక మహబూబాబాద్ నియోజకవర్గానికి 2 టర్ముల దాకా నేను ఎమ్మెల్యే చేసినగా ఏ నిరుపేద కుటుంబం వాళ్ళ జీవన స్థితిగతులు ఏందో ఇంతవరకు ఆయన తెలియదండి. మురళీ నాయక్ గారు ఆయన ఆ పేరు అయితే ఇదే ఫస్ట్ అని వినడం. ఇక కాంగ్రెస్ గెలిచినా ఆయన చేసేది ఏం లేదు ఇప్పుడు, ఎందుకంటే ప్రజెంట్లో కర్ణాటకలో చూస్తున్నామండి వాళ్ళు ఈ ఇచ్చల విడిగా పథకాలు అమలు చేసారు, ఇంతవరకు అయితే నెరవేర్చలేదండి. ఇక్కడ సుతా తెలంగాణలో సుతా అదే పరిపాలన జరగవలసి వస్తుంది. మరి హుస్సేన్ నాయక్ గారు? హుస్సేన్ నాయక్ గారు అనేది బీజేపీ అండి. హుస్సేన్ నాయక్ గారు అనే వ్యక్తిత్వం కాదు బీజేపీ, నేను వ్యక్తిత్వానికి నేను ప్రాధాన్యత ఇస్తానండి. బీజేపీ అనేది చాలా ప్రజలకు సేవ చేసే పార్టీ. తెలంగాణలో సీఎం క్యాండిడేట్ గా ఎవరుంటే బెటర్ అనుకుంటున్నారు? ఈటల రాజేందర్ ఉంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఆయనకు ప్రజల యొక్క నాడి తెలుసు, ప్రజల యొక్క స్థితిగతులు తెలుసు, పేదరికం తెలుసు, ఎవరికి ఏ విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందజేయాలనేది ఆయనకు అలా గట్టిగా మాట్లాడిన వ్యక్తినే తన పార్టీలకి వెళ్ళిన క్యాండిడేట్ అండి. ఆయన మంచి నిదానమైన మనిషి, పరిపాలన సుతా సవ్యంగా చేయగలుగుతాడండి. ఓకే అంకుల్, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఓటు వేసే వాళ్ళు చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు అంటున్నారు, సో అయితే వాళ్ళందరికీ ఏం చెప్తారు అట్లానే మీ నియోజకవర్గ వాసులకి? సో కరెక్ట్ పర్సన్ చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓటుకు నోటు అలా అమ్ముడుపోకుండా, ఓటుకు నోటుకు అమ్ముడుపోతే మనం అమ్ముడుపోయిన తెల్లారి బానిసత్వం వహించాల్సిందండి. ఒకటి మీరు మా యువకులకైనా వృద్ధులకైనా ఎవరు సంక్షేమ పథకాలు ఇచ్చినా మన యొక్క పన్ను రూపంలో ఇచ్చేవారే, సరే బీజేపీ గవర్నమెంట్ ఇచ్చినా మన పన్ను రూపంలో ఇచ్చినవారే. ఇంకోటి ఏంటంటే ఇవాళ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చెందాలంటే యువకులకు వృద్ధులకు ఒకటే చెప్తున్నా, బిర్యానీ ప్యాకెట్లు మందు సీసాలకు అమ్ముడుపోతే మన జీవితం ఎప్పుడున్నా మన స్థితిగతులు ఈ విధంగా వాడి ఇలా 1000 రూపాయలు మన నోటుకు ఓటిస్తానంటే మన నుంచి ఎంతో కొంత లబ్ధి చేకూర్చడానికే మనకు పైసలు ఇవ్వడానికి వస్తాడు. ఆ విధంగా చూడకుండా కరెక్ట్ పర్సన్ బీజేపీ నుండి క్యాండిడేట్ ఉన్న వ్యక్తిని ఎన్నుకొని ఖచ్చితంగా ఆయనకు ఓటేసి గెలిపించి తెల్లారి ఆయనను నువ్వు ఇంటింటికి పాదయాత్ర చేసినావు కదా అమ్మా ఏంది మన స్థితిగతులని నిలదీసి అడగడానికి మనకు ఆస్కారం ఉంటుందని నేను కోరుకుంటున్నాను.